हाय अंडी नमस्ते वेलकम टू नवीना स्टिचिंग एंड गार्डनिंग आइडियास ना चैनल एवरैना फर्स्ट टाइम चूसिनट्टे लाइक चेंडी शेयर चेंडी कमेंट चेंडी सब्सक्राइब चेयडम असल मर्चिपोकंडी नीन पेट्टे प्रति वीडियो मी वरकु चेरालंटे सब्सक्राइब पक्कन उन्न गंट सिंबल नी टच चेसि आल नोटिफिकेशन द्वारा मी फोन लो नोटिफिकेशन द्वारा वस्तुंदी इवि वच्चेसि अम्म वाळ्ळंटि कड तयार चेसारु वीटिनि मस्रेस क्लॉथ अंटारु प्यूर काटन क्लॉथ्स इवि ఈ శారీస్ బ్లౌజ్లకి ఇంకా పంజాబ్ డ్రెస్ టాప్స్కి కుర్తాస్కి ఇంకా చాలా చాలా రకాలుగా యూజ్ చేశారు మీటర్ కాస్ట్ వచ్చేసి 300, 400, 500 వరకు ఉంటాయి ఏరియాని బట్టి ఉంటుంది నేనైతే 350 పర్ మీటర్కి సేల్ చేశాను ఈ ఎక్కడికైనా షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు క్లాత్ తయారు చేయాలంటే ఇవి మెయిన్గా అవసరము ఇది బ్లాక్ కలర్ ఎల్లో కలర్కి ప్లెయిన్ది కనిపిస్తుంది కదా అది నూలు అంటారు రెడ్ కలర్ది నా ఇది కొంచెం ఉండలు చుట్టినట్టుగా ఉన్నది కదా అదేమో పడుగు అంటారు పడుగు అంటనేమో నిలువు దారం అన్నమాట నూలు అంటనేమో అడ్డం దారము ఇది వచ్చేసి దారాలు చూపిస్తున్నాను చాలా సన్నగా ఉంటాయి ఈ వెనుక చెక్కలతోటి కనిపిస్తుంది కదండి అదేమో అచ్చు అంటారు ఇలా అచ్చు మీదనే డిజైన్ చేశారన్నమాట ఈ డిజైన్ రావడానికి ఒక్కొక్క పోగు ఇట్లా ఖచ్చితంగా ఏరాలి ఏరాలి అంటే ఒక్కొక్కటి తీయాలన్నమాట 5 పోగులు 6 పోగులు అట్లా తీయాలి అలా తీస్తే మనం ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ వస్తుంది మా అమ్మ చూడండి తను అలాగే తీస్తుంది అనమాట అలా తీసిన తర్వాతకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక అతుక్కోవాలన్నమాట 2 పోగులను కలిపి అతుక్కోవాలి పడుగు అన్నాను కదండి ఆ పడుగు దారాలకి అచ్చు దారాలకి అతుక్కోవాలి అతుకు అంటే ఇప్పుడు 2 పోగులని ఇలా జాయింట్ చేసుకోవడం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఇలా అతుక్కున్న తర్వాతకి మనం చిక్కులు లేకుండా ఆ పడుగు చూపించాను కదండి ఉండలు చుట్టినట్టుగా అది చిక్కులు లేకుండా ఇట్లా దూరంగా ఇట్లా బయటనే ఇంట్లో సరిపోదు బయటనే ఇట్లా చాపి అంటే చాపడం అంటే ఇట్లా దూరంగా అర్థంగా నాకు చెప్పరాట్లేదండి కొంచెం నీట్గా మన జడకు చిక్కులు తీసినట్టుగా చిక్కులు తీసి అక్కడక్కడ కట్లు వేయాలన్నమాట అట్లా కట్లు వేసిన తర్వాతకి ఇక్కడ మాది మిషన్ అన్నమాట వెనక సైడ్ కనిపించేది ఆ మిషన్కి ఇలా జాయింట్ చేయాలి జాయింట్ చేసిన తర్వాతకి ఇలా ఏమన్నా మధ్యలో ఏమన్నా పోగులు ఊసిపోతాయి అన్నమాట అతుకులు తెగడం కానీ పోగులు తెగడం కానీ జరుగుతాయి అవి తెగితే ఇక మధ్యలో ఇక ఇట్లా అతుక్కుంటారు అక్కడ మా బాపు మా అమ్మ వాళ్ళు వెనుక నుంచి ఒకరు ముందల నుంచి ఒకరు ఉండి చేస్తారన్నమాట ఒకవేళ ఒక్కరు ఉంటేనేమో లేట్ అవుతుంది ఇద్దరు ఉంటేనేమో తొందరగా అయిపోతుంది అన్నమాట ఇక అమ్మ బాపు ఇద్దరు కలిసి కొంచెం సేపు ఒకళ్ళు సాంచా నడుపుతారు ఎందుకంటే ఒక్కరే నడపాలన్నా కూడా కష్టము కొంచెం నీరసం అయిపోతుంది ఎండకు అంటే పైన రేకులు ఉంటాయి మా అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఆ రేకులా గడికి నడపలేరన్నమాట ఇలా నడపడానికి ముందు ఇలా బ్రషింగ్ కోంబ్ చేయాలి చాలా రకాలుగా చేయాలి ఎందుకంటే చిక్కులు వస్తే అది మిషన్ స్పీడ్గా తిరుగుతుంది కదా పోగులు మధ్యలో తెగితే మళ్ళీ సాంచా ఆపాలి మళ్ళీ క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతుందని ఇంకా అలా నీట్గా చేస్తారు ఫస్ట్ అలా నీట్గా చేసిన తర్వాతకి కొంచెము వేరే కలర్ దారంతో ట్రై చేస్తారనమాట క్లాత్ నీట్గా వస్తుందా లేదా డిజైన్ కరెక్ట్గా వస్తుందా లేదా అని ట్రై చేస్తారు ఇప్పుడు బ్లాక్ కలర్ దారం కదండి ఇప్పుడు అందులో నాడ లోపల ఉన్న దారాన్ని ఏమో ఊసలు ఉన్నాయి కదండి అది కండే కండేల వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు బ్లాక్ని బ్లూని కలిపి చేస్తే డార్క్ బ్లూ కలర్ వస్తుంది కదా ఇప్పుడు డార్క్ బ్లూ డార్క్ గ్రీన్ చాలా ఫేమస్ కదా ఇప్పుడు ఆ కలర్లు వస్తాయన్నమాట అలాగే కాంబినేషన్ నేస్తారు ఇప్పుడు యాష్ కలర్ రావాలంటేనేమో బ్లాక్ కలర్ది వైట్ కలర్ది మిక్స్డ్ నేస్తారు అలా నేయడం వల్ల మనకి యాష్ కలర్ వస్తుంది అలా మిక్స్డ్ నేస్తారు మళ్ళీ 2 సేమ్ కలర్ నేస్తారు ఈ నిలువుదారం పొడవు వచ్చేసి 1.25 నుండి స్టార్ట్ అవుతుంది 50 ఉంటుంది 75 అట్లా అన్ని మీటర్స్ వరకు ఉంటుంది ఇక అలా సాంచ నడుపుకుంటూ ఇక అమ్మ పెడుతుంది చూడండి ఫస్ట్ నూలు కంటే కోములే బెటర్ అండి కోములు అయితే ఇప్పుడు ఈ మిషన్ మీద అమ్మ వాళ్ళు అయితే పట్టేసుకుంటారు నూలు అయితే బయట తిప్పించాలండి కొంచెం ఎక్కువనే కాస్ట్ ఉంటుంది తిప్పితే కానీ ఎక్కువ శాతం అది సగం ఇది సగం వస్తుంటుంది అందుకోసం మిషన్ పెట్టుకున్నారు ఇది కూడా ఒక మిషన్ అన్నట్టు కండలు బట్టే మిషన్ అంటారు మేమైతే దీన్ని ఇలా ప్లెయిన్ ఊసులతోటి దానికి మిషన్కి పెట్టుకుంటూ ఇవి రాట్నం మీద పట్టుడైతే వెనకటి నుంచే ఉన్నది ఇదేమో కొత్తగా వచ్చిన మిషన్లు తయారు చేస్తున్నప్పుడు అంటే సూరత్లో వచ్చినాయి కదండి ఎప్పటి నుంచో వచ్చినాయి సూరత్లో బొంబాయిలో కానీ మన తెలంగాణ ఏపీకి కొంచెం
లేట్గా వచ్చినాయి అన్నమాట. మేము తెచ్చి కూడా బాగానే ఇయర్స్ అవుతుందండి, 6-7 ఇయర్స్ అవుతుంది, కానీ బాగానే రన్ అవుతుంది మాకైతే. 75 మీటర్స్ క్లాత్ నేయడానికి డైలీ అక్కడ సాంచ దగ్గర ఒకరు కాకుండా ఒకరు నడితే మాత్రం 2 డేస్ పడుతుంది, మధ్య మధ్యలో ఆపి నడితే మాత్రం 3 డేస్ పడుతుంది. పవర్ పోతే మాత్రం ఇంకా ఆ రోజు మొత్తం పని బంద్ అన్నమాట. ఒకవేళ పవర్ వస్తానైతే మంచిగా వర్క్ అవుతుంది. అండేలు రాట్నం మీద ఎలా పడతారో చూడండి, ఎందుకంటే 2 రకాలుగా ఎట్లా పడతారో మీకు కూడా తెలుస్తుంది. క్లాత్ నేయడం చాలా కష్టం అండి, అసలు ఎంత సన్నగా ఉంటాయంటే ఆ దారాలు కనిపించకుండా అలాగే నడిపినామనుకోండి దారం దిగినా కూడా మళ్ళీ క్లాత్ అడ్డం దారాలన్నీ విప్పి మళ్ళీ వెనకకని మళ్ళీ స్టార్ట్ చేయాలి. అలా చేయకుంటే మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోయి అదంతా మీద పడడం అంటారు కదండి, ఏదన్నా తీసుకుంటే అలా వాళ్ళు మాకే ఇచ్చేసారన్నమాట. అలా జాగ్రత్తగా నడుపుకోవాలి. పొద్దునొచ్చిన బాగున్నావా? బాగున్నా, గుర్తుకుంటుంది. నేను వచ్చేసి మాకు రిలేటివ్స్ ఇక్కడ సాంచా నడుపుకుంటా, అమ్మ వాళ్ళు బయటకు చూస్తూ ఉంటా, నేను వీడియో తీస్తుంటే ఏంటియా అని చూస్తుందన్నమాట. ఇంకా వీడియోలో మంచి వాడినా లేదా అని అడుగుతుంది. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా అక్కడ కూర్చుందేమో మా నాయనమ్మ అలా కూర్చుంటుంది అనమాట, పొద్దుగూకు లానే కూర్చుంటుంది మా నాయనమ్మ అయితే. ఇంకేం దోయ్యదు కదా. ఇక మా వాడైతే ఇది చెప్పాను కదండి రాట్నం అని, రాట్నాన్ని కూడా చేయితోడు తిప్పాలన్నమాట. మన అశోక చక్రంలో ఉండే రాట్నం ఉంటుంది కదండి, అది చేయితోడు తిప్పాలి. అయితే మేమేం చేసినాం, అది చేయితోడు తిప్పుతున్న వస్తుందని మనకి మిషన్కి వచ్చే మోటార్ ఉంటుంది కదండి, ఆ మోటార్ని అలా బిగించాము. ఇక మిషన్ నడిచినట్టే నడుస్తుంది ఇది కూడా. ఇంకా మా పిల్లలు ట్రై చేస్తున్నారు ఎలా వస్తుంది ఎట్లా అని ట్రై చేస్తున్నారు. ఇలా మా పిల్లలు ఆడుతున్నారు. ఇంకా మా అమ్మ వచ్చేసి కండలు అప్పుడప్పుడు నడుపుతుంటే ఊడిపోతాయి అన్నమాట, పెద్ద మిషన్ మీదనే సాంచా మీద ఊడిపోతాయి. అప్పుడు ఊడిపోతున్నప్పుడు ఊడిపోయిన కండలన్నీ పక్కకు పెట్టి మళ్ళీ లాస్ట్లో క్లాత్ మొత్తం తయారవుతున్నప్పుడు ఎండింగ్లో దారాలు చదిపోకున్నప్పుడు ఆ టైంలో ఈ కండలు అనేవి పడుతుంది అన్నమాట. మీకు అక్కడక్కడ నేను కొన్ని వాయిసెస్ అనేవి అలాగే ఉంచాను, ఆ సౌండ్స్ మీకు ఎలా ఉంటాయో తెలుస్తాయని అలాగే ఉంచాను. సాంచా సౌండ్ కానీ మిషన్ సౌండ్ కానీ కొంచెం వినండి, ఎలా ఉంటుందో సౌండ్స్ అనేది మీకు కూడా అర్థమవుతుంది. అయితే వెళ్తుంటే ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. అసలు మా అమ్మ అయితే కొంచెం మట్టిలోనూ పెట్టింది కానీ ఎరువు వేసింది, పేడ ఎరువు, అందుకే ఎంత మంచిగా హెల్దీగా ఉన్నాయి. ఈ మిషన్ కండల మిషన్ ఇది ఫుల్గా. అయితే ఇప్పుడు సాంచాలు ఎలా నడుస్తున్నాయో చూద్దాము, ఆ సౌండ్ కూడా చూద్దాము, మీకు అర్థమైపోతుంది. అసలు మాట్లాడుతున్నైతే ఒకరికొకరు ఆ సౌండ్ విననే వినపడదు. ఇలా సాంచా నడుస్తుంటేనే దారము అయిపోతుంది అన్నమాట, అది ఆటోమేటిక్గా తెలుసు, అదే ఆగిపోతుంది మిషన్. దానికి ఇక్కడ స్పూన్ లాగా ఉంది కదండి, ఐటమ్కి తట్టుకొని అదే దానంతట అదే ఆగిపోతుంది. 2 సాంచాలు ఉన్నాయి అమ్మ వాళ్ళకి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉంటాయన్నమాట ఈ సాంచాలు. అయితే బ్లూ కలర్ క్లాత్ నడిచే సాంచానేమో ముందు సైడ్ ఉంటుంది, ఎల్లో కలర్దేమో వెనక సైడ్ ఉంటుంది. వెనక సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, కొంచెం గ్యాప్ తోటి పెట్టారు. 2 ఒకవైపు పెడితే 2 ఒకసారి నడపచ్చు అని పెట్టారు. క్లాత్స్ డిఫరెన్స్, ఇది మస్టర్డ్ ఎల్లో కలర్, ఎంత బాగుంటుందో ఈ కలర్ అయితే. అదేమో రాయల్ బ్లూ కలర్ అంటారు కదండి అది. ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, వీల్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా వీల్స్, అటు సైడ్ వీల్స్ పెట్టి దానిపైనుంచి ఆటోమేటిక్గా అదే రన్ అవ్వకుండా క్లాత్స్ తయారవ్వకుండా చుట్టుకుంటుంది. వెనక సైడ్ బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా, దానికి చుట్టుకుంటుంది, ఇలా 2 వైపులా అలాగే చుట్టుకుంటుంది. ఈ మిషన్స్ ఏమన్నా దారాలు తెగినప్పుడు ఇట్లా పాపడం అంటే అక్కడ కట్లు అన్నాను కదండి అంత ముందుకు, ఆ కట్లు అన్నప్పుడు వచ్చినప్పుడు ఇలా బాప్ అనేది అది విప్పి
ఇలా తెగిన దారాలు ఉంటే అతుకు పెడతారు చూడండి. అలా అతుకు పెట్టిన తర్వాతకి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. క్లాత్ తయారీ ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. పాపడం, కట్లు విప్పడం, సాపు చేయడం, మళ్ళీ మిషన్ ఆన్ చేయడం ఇలాగే ఉంటుంది. ఇంకా ఇలా క్లాత్ తయారైన తర్వాతకి మీటర్ కేస్తారు. ఇది ఎన్ని మీటర్లు ఉందో లెక్క పెట్టడం కోసం ఒక సీల కేసి లెక్క పెడతారు. ఈ వీడియోలో మా ఇంట్లో జరిగే ప్రాసెస్ అంతా చూపించాను. ఆ సీలల మధ్యలో గ్యాప్ మీటర్ ఉంటుందన్నమాట, 1 మీటరు. ఆ 1 మీటర్స్ ఎన్ని మీటర్స్ ఉంటుందో లెక్క పెట్టవచ్చు. అలా కింద కూర్చున్నాయి. మళ్ళీ ఇవన్నీ కొనలన్నీ సమానం అని ఏదైనా దారాలు కానీ ఏమన్నా ఉంటే వాటిని కట్ చేయడం కానీ జరుగుతుంది. ఇక్కడ అమ్మమ్మ కూర్చున్నారు, ఆకుకూరలు వేరుతున్నారు. ఇక్కడ ఇది తీస్తారనమాట. దాని పైనుంచి తీసిన తర్వాతకి మళ్ళీ కింద పెట్టి మడత పెడతారు. మడత పెడుతుంటే కూడా అక్కడక్కడ ఏమన్నా దారాలు ఉన్నాయా లేవా అని చూసి ఇలా ఐరన్ చేసిన లెక్క రఫ్ చేసుకుంటూ మడత పెట్టుకోవాలి. ఏమన్నా దారాలు వస్తే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఒక్కొక్క పొరలు తీసి మడత పెడతారు. ఒకటేసారి ఇంకా 2 మడత చేసిన తర్వాతకి మళ్ళీ ఇంకా ఫోల్డ్ చేయాలి. ఆ పక్కన బ్లూ కలర్ది పెట్టారు కదా, అలా ఫోల్డ్ చేసిన తర్వాతకి ఇంకా అన్నీ కలిపి ఇంకా వాళ్ళ సేట్ కానీ మేము కానీ ఇచ్చి ఇవ్వాలి. వాళ్ళైనా వస్తారు, మళ్ళీ మేము ఇవి తీసుకోవాలన్నా పోవాలి. ఇది మొత్తం తయారవ్వడానికి మాకు యెల్లో కలర్ది కానీ బ్లూ కలర్ది కానీ తయారు చేయడానికి ఒక 2728 వరకు ఇస్తారు. కానీ అందులో కండలు పట్టడానికి, అచ్చు అతకడానికి, కరెంటు బిల్లు ఇవన్నీ పోయినా కూడా సగం కూడా మిగిలవండి. ఇంకా మాకు ఎంత పడతాయో సేటు వాళ్ళకి కూడా అంతే పడతాయి. ఇంకా మా దగ్గర అయితే తక్కువ ఉంటుంది. షాప్లకు వెళ్తే మాత్రం 100 రూపాయలు ఉన్నది 300కి అమ్ముతారు, అంత కాస్ట్ అమ్ముతారు. మీ అందరి కోసం ఈ వీడియో నేను 3 డేస్ ఉండి షూట్ చేశానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ ఇంకొకరికి చేరుతుంది నోటిఫికేషన్ ద్వారా. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్.